Hi, hello, good morning, namaste, welcome, all of us say welcome to Uncutlifewithlucky YouTube channel. Actually, matter in the matter, in this lockdown time, la Jammu nunchi Warangal daaka etla journey chesanu oka chinna video lo shoot chesina. So first nunchi last varaku chudandi meeku idu kachithanga nachutundi ning guarantee. Good evening guys. 8 hours bus journey tarvata finally Jammu railway station ki vachinam. Let's go chupistha local etlu undo. Jammu railway station entering ide. Ikka tent session passengers kurchodaniki. ఇక్కడ లోపల ఉన్నారు కదా ఇది ఇక్కడ టెంపరేచర్ చూస్తారు టెంపరేచర్ చూసి మన టికెట్ కన్ఫర్మ్ అయితేనే లోపలికి అలో చేస్తారు లేకపోతే అలో చేయరు ఆల్రెడీ నాకు టెస్ట్ చేసేసారు సెకండ్ టైర్ ఏ ఫైన్ అది ఓ సార్ క్యా కర్ రహే ఎర్లీ మార్నింగ్ 4:30 అయితే ఉంది ఆల్రెడీ సఫ్దర్గంజ్ దాటిందట ఇంకొక హాఫ్ అన్ అవర్లో న్యూఢిల్లీ వచ్చేస్తుంది కోవిడ్-19 వల్ల కింద బెడ్షీట్లు కూడా బంద్ చేసిర్రు బెడ్షీట్ లేదు పిల్లో లేదు నేను మర్చిపోయాను యాక్చువల్లీ నైట్ బీభత్సంగా చాలేసింది లక్కీలో వచ్చేటప్పుడు ట్రాక్ సూట్ తెచ్చుకున్నా అండ్ ఫేస్ కట్ చేసి క్లాత్ కట్టుకున్నా పడుకున్నగా మీకు ఒకటి చూపిస్తా అసలు సెకండ్ ఏసీలు ఏంటిదంటే ఇక్కడ మొత్తం కర్టన్స్ ఉండాలి ప్రతి ఒక్క బెడ్కి కర్టన్ ఉంటుంది బట్ కోవిడ్-19 వల్ల తీసేసారు ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది ఇప్పుడే వచ్చినాం మేము ఇక్కడికి 16th నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది సో యాక్చువల్లీ నా దగ్గర ఎక్స్ట్రా లగేజ్ ఉన్నది సో నేను డిపాజిట్ చేద్దామని అనుకుంటున్నా డిపాజిట్ కౌంటర్ కూడా నాకు దగ్గరనే ఉన్నది పక్కకే ఎక్సలేటర్ ఉన్నది ఎక్సలేటర్ పక్కకే ఉంటుంది మార్నింగ్ కదా అందుకే బంద్ చేసి కావచ్చు ఇంకొక 1-2 అవర్స్ వెయిట్ చేయాలి కావచ్చు నా లగేజ్ వచ్చేసి ఈ కేటగిరీకి సంబంధించింది సో అతను ఫైనల్ ఏం చెప్తున్నాడు అంటే నాకు పర్ డేకి 150 or 120 పడతాడట సో నేను ఆల్మోస్ట్ 30 డేస్ లీవ్లో ఉంటా సో నాకు 3500 అట్లా పడుతుంది సో తెలుసుకో చూద్దాం వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటుందో చూద్దాం ప్రజెంట్ టైం వచ్చేసి 10:15 అవుతుంది ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చేసిండు లగేజ్ ఇచ్చేసిన ప్రజెంట్ నేను స్టేషన్ బయట ఉన్నా ఒకసారి స్టేషన్ ఎట్లుంటుందో స్టేషన్ లోపల ఎట్లుంటుందో చూపిస్తా గైస్ ఇక్కడ కూడా సేమ్ టికెట్ కన్ఫర్మ్ అయితేనే లోపలికి అలో చేస్తారు దాని టెంపరేచర్ చెక్ చేస్తారు ఇక్కడ యూజువల్గా టెంపరేచర్ చెక్ చేసి టికెట్ ఉంటేనే కన్ఫర్మ్ అయితేనే లోపలికి అలో చేస్తారు లేకపోతే లేదు అక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు కదా బిర్యానీ రాయల్ కర్రీ అంట 120 రూపీస్ అట ప్లేట్కి స్టేషన్లో తిన్న అన్ని ఫుడ్ల కన్నా ఇక్కడ నిజంగా చాలా 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 బాగుంది మీరు ఎప్పుడైనా వస్తే నిజంగా సజెస్ట్ చేస్తున్నా ఇక్కడ తినండి
ఫేవరెట్. హాయ్ గాయ్స్, ఆల్రెడీ 1 అవర్ అవుతుంది ట్రైన్ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు 8:30 అవుతుంది. ఇప్పుడే నా డిన్నర్ వచ్చేసింది. దీనికి 130 రూపీస్ తీసుకున్నాడు. ఎందుకు ఇంత రేట్ అంటే ఏమని అంటే వాడు హల్దీరామ్ అంటాడు. ఏమొచ్చు ఒక ప్యాకెట్ రైస్, దాల్, ఒక చెమ్మచ్, అంతే. COVID-19 వల్ల రైస్ రోటీ పనిచేసలేట. గైస్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ 10:00 అయితే ఉంది. ఇంతకుముందే ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడే టిఫిన్ వచ్చేసింది. బ్రెడ్ ఆమ్లెట్. క్రాస్ అయినప్పుడు సేమ్ ఇట్లనే జరిగింది. క్రాసింగ్ వెటిల్లో ఒక ప్యాసింజర్ వచ్చేసి డైరెక్ట్ అక్కడ ఇక్కడ పట్టాల పక్కకి ఒక షాప్ ఉన్నది, కిరాణా షాప్. అక్కడికి వెళ్ళి ఆయన సిగరెట్ కొనుక్కొని వస్తాడు. అసలు మనం అనుకుంటాం కదా, మామూలుగా ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఎట్లా మూవ్ అవుతుందో అట్లా మూవ్ అవుతుంది కదా, అందులోనే వచ్చేద్దాం అనుకుంటాం. కాకపోతే ఈ క్రాసింగ్ పెట్టినప్పుడు అంత లేట్ చేయదు, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ప్లీజ్ మీరు మాత్రం అట్లాంటి పని మాత్రం చేయకండి. ప్లీజ్ స్మార్ట్, ప్లీజ్ సేఫ్. చెప్పేసింది బయటికి వెళ్ళాక కలుద్దాం. గైస్ ఫైనల్గా కాజ్పేటకు వచ్చేసిన ఆఫ్టర్ 3 డేస్ ఆఫ్ జోస్. మన వెహికల్ కూడా వచ్చేసింది, లగేజ్ కూడా వచ్చేసింది. ఇంటికి వెళ్దాం పదండి. ఐమ్ ఎట్ హోమ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఒక గంట ఉంటుంది, దాని లాగ్ బట్టక పొడి కొట్టండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్, షెబకర్.